heart to Lord Venkateshwara. Sir, now you are aware of the Anjanadri. Anjanadri we will be discussing, sir. Little more. Vrishabhadri, Narayanadri and Venkatadri. New initiative, sir. Our chairman also has initiated this scheme called Gurigogo Mata, where sir, cows and cows are distributed in the temples. So, prati temple lono go puja pettalani uddeshamto modalu pettina karyakramam. సార్ తర్వాత ఈ బీట్ సెకండ్ వేవ్ కోవిడ్ టైంలో గో ఆధారిత ఇట్లా వచ్చేసి ట్రెడిషనల్ గా నేచురల్ ఫార్మింగ్ లో ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూస్ ని మన రైస్ కానీ బెల్లం కానీ ముఖ్యంగా దేశీ గో ఆవుతో ఈ ప్రసాదం మొదలు పెట్టాం సార్. ప్రస్తుతం మే 1 మొదలైన కార్యక్రమం ఇప్పుడు కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది సార్. ఇది నిరంతరం జరగాలని మా యొక్క ప్రయత్నం సార్. సో దాని తర్వాత సార్ నవనీత్ సేవ అనే కొత్త కార్యక్రమాన్ని మనం మేము గోకులాష్టమి రోజు కృష్ణాష్టమి రోజు మొదలుపెట్టాము. ఇంతకు ముందు వచ్చేసి వెన్న, ఈ వెన్నను మన సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామివారికి ప్రతిరోజు మన దోషాల నుంచి ఒక ప్రొసెషన్ రూపంలో తీసుకెళ్లిన ఒక స్థాయి పూర్వకాలం ఒక ఒక మళ్ళీ సాంప్రదాయాన్ని రివైవ్ చేశారు సార్. దీని ద్వారా ఇది ప్రతిరోజు నడుస్తుంది సార్. ఇప్పుడు ఈ ఈ అంటే పాలు మరగబెట్టేసి కలిసిన స్టూడెంట్ ఒక ఆయన యుఎస్ లో మంచి డైరీ ఇండస్ట్రీ పెట్టేసి డైరీ ఫీడ్ ఇండస్ట్రీ ఆయన అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన ఈ కన్సెప్షన్ కాకుండా అంటే ప్రెగ్నెంట్ కాకుండా ఉన్నాయి వాటర్ సహాయం కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీని కూడా వాడాలని చెప్పి వెటరినరీ యూనివర్సిటీతో 2 ఒప్పందాలు చేసుకున్నాం సార్. దీని తర్వాత ఒక అనిమల్స్ కూడా తీసుకొచ్చేసి 60 కేజీస్ మనకి ప్రతిరోజు కౌగి అవసరం ఉంది సార్. 30 కేజీలు ప్రసాదాలకి 30 కేజీలు మాకు పెద్ద గోశాల ఉంది సార్. పలమనేరులో సుమారు 400 ఎకరాలు ఉంది. ఆ 400 ఎకరాలు కూడా ఆ ఇండి సంస్థతో దాని తర్వాత బత్మేడానికి రాజస్థాన్ లో ఒక పెద్ద గోశాల ఉంది సార్. ఒక స్వామి వారు సుమారుగా 3 లక్షల ఆవుల్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ సహాయం కూడా తీసుకునేది ఆ జాగరి తర్వాత వెజిటబుల్స్ ఇవన్నీ సార్. ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతాల్లో మన శనగలు బాగా పండిస్తారు. నేచురల్ ఫార్మింగ్ చేసే రైతులు బయట నుంచి కొనేదానికంటే ఈ రైతులు తెలిసి కొనాలని చెప్పి ఇన్కార్పొరేట్ మీతో మాట్లాడి పాలు ఇచ్చే ఒక జంతువులను చూస్తున్నాము. పాల కంటే విలువైనది గోమూత్రము పేడ అనే అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయాలని చూస్తున్నాం సార్. వాళ్ళకి కొన్ని 1000 కన్నా 4000 మా దగ్గర దాదాపు 1000 ఇప్పుడు మేల్ అనిమల్స్ ఉన్నాయి సార్. ఆ మేల్ అనిమల్స్ అన్ని వాళ్ళు తీసుకున్నట్టు అడుగుతున్నారు. సో దట్ ఈస్ నా మీద పడడం తగ్గిపోతుంది. మేము డైరెక్ట్ డిబిటి సార్ ప్రైస్ నెగోషియేట్ చేసుకుని వి విల్ ఎన్ష్యూర్ దట్ వి విల్ గెట్ మినిమం 15-20% మోర్ దాన్ ద ఎక్స్పెక్టేషన్ సార్. సార్ ఇంకొకటి పాలు పెరుగు నెయ్యి ప్లస్ గోమూత్రము పేడని పంచగవ్య అంటారు. ఈ పంచగవ్య బేస్ చేసుకుని ఒక 15 ప్రొడక్ట్స్ జనరల్ యూజ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం సార్. అవి కూడా డిసెంబర్ నాటికి రెడీ అవుతాయి సార్. ఈ 15 ప్రొడక్ట్స్ ఒక హెర్బల్ సోప్ తయారు చేయచ్చు సార్. ఫేస్ ప్యాక్ షాంపూ తయారు చేయొచ్చు. గోవా అనేది ఇట్స్ సుగ్రీవుని దగ్గర మంత్రిగా పనిచేస్తారని మన పునాలు చెప్తున్నాయి. ఆ బేస్ చేసుకుని ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేశాం సార్ డిసెంబర్ లో. కమిటీ ఈ పురాణిక ప్రియపుత్రుడైన ఆంజనేయ స్వామి జననం లోక కళ్యాణార్థం జరిగింది. సంతానం కోసం హరితవిశ్వం కోర్సు ప్రయాణం రన్నింగ్ ఛానల్ సార్. ఐ రిడ్యూస్ ద ఎక్స్పెండిచర్ టు 17 crores సార్ బై సెండింగ్ అవుట్ అబౌట్ 120 మ్యాన్ పవర్. తర్వాత సార్ రిడ్యూసింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ సార్. అదొకటి. రెండోది సార్ తమరు సార్ సుందరకాండలు పార్టిసిపేట్ చేశారు సార్. అటువంటి కార్యక్రమాలు కొత్త వినూత్నమైన కార్యక్రమాలు విచ్ అట్రాక్టెడ్ పబ్లిక్ సార్. మీకు టీఆర్పీ రేటింగ్ గురించి మీకు బాగా తెలుసు కదా సార్. టీఆర్పీ రేటింగ్ మాకు సుందరకాండకు సార్ 7 వస్తుంది సార్. భగవద్గీతకు 6.5-7 వస్తుంది సార్. ఒక 4-5 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. దాంతో ఒక చిన్న ప్రయోగం చేశాం సార్. దాన్ని ఎవరైనా మా ఛానల్ ప్రోగ్రామ్స్ నచ్చితే మాకు డొనేషన్ ఇవ్వండి మీ యథాశక్తి అని మేము ఒక ప్రోమో ఇస్తే సార్ విత్ ఇన్ 9 మంత్స్ 36 crores వచ్చింది సార్.
and channel can run now on its own without any financial assistance from the TTP, sir. But sir, what we want to do is also you make the product available. Yes, sir. And what products we allow manufacture the first phase was 3,000. सर Thank you.